చీరాల ప్రజలు తనను ఓడించారని, ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పును గౌరవిస్తానని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పేర్కొన్నారు. 180 రోజులు తాను రాజకీయ మౌనవ్రతం చేస్తున్నట్లు తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కాబట్టే తాను మాట్లాడుతున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ జగన్ రూపంలో మనల్ని కాపాడేందుకు వచ్చారని అన్నారు. నేను 6 నెలలు రాజకీయ మౌన వ్రతం పాటించాలని నిర్ణయించుకున్నా. ప్రజలు నన్ను ఇక్కడ ఓడించారు. వాళ్ళ ఏదైతే నిర్ణయాలు ఉందో నేను గౌరవించాలి. ప్రజాస్వామ్యం దాన్ని అంగీకరించాలి. నేను రాజకీయాలు మాట్లాడితే అది సమంజసంగా ఉండదు. కానీ 100 సార్లు అనిపించింది ఇక్కడ ఉన్నటువంటి మాటలు. ప్రతినిత్యం నా కనీసం 5 నుంచి 10 మంది ముఖ్యమైన నాయకులు పోటీ ఫోన్ చేసి పార్టీ ఆఫీసు రమ్మను, ఇంకొక రాజభవన్కి వచ్చి 4 మాటలు చెప్పని చెప్పి అడిగితే. కానీ నేను పెట్టుకున్నటువంటి ఏదైతే నియమం ఉందో, మౌనవ్రతం ఉందో, రాజకీయ మౌనవ్రతం, దాన్ని కట్టుబడి మాత్రమే 180 రోజులు మౌనం ఉండాలని చెప్పి నేను పెట్టుకున్నటువంటి నియమ ప్రకారం ఉన్నాను. కానీ ఇప్పుడు ఈ సందర్భం రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆయన రూపంలో మన మధ్యలో జగన్ గారు నా మధ్యలో ఉంటే, జగను ఒంటరి పోరాటం చేశాడు, అది ఆయన కోసం కాదు, ఈ దుర్మార్గం గురించి మనల్ని కాపాడుకోవడం కోసం. ఆయన చర్యల ద్వారా పేదలకు పెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా, జగన్ గారి రూపంలో కానీ ఆయన తీసుకొచ్చినటువంటి అనేక పథకాల రూపంలో మన మధ్యలోనే, సమాజంలోనే, మన హృదయంలోనే ఉంటాడని చెప్పి ఆయనకి శాంతి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఆయన చనిపోతే మేము 3 రోజులు ఇంటి దగ్గర లేకుండా భోజనం నిద్రాహారాలు మానేసి తిరిగి నల్లకాలం దగ్గర బాడీ చేసినప్పుడు ప్రత్యక్ష మంత్రమే కాకుండా కర్నూలు బెటాలియన్ దగ్గరగా ఉండి 5 రోజులు నేను, ఆరో వివేకానంద రెడ్డి, చనిపోయిన భువనగిరి 5-6 రోజులు పోస్ట్ మార్టం చేయించి మళ్ళా బాడీని హైదరాబాద్ తీసుకొచ్చాం. చాలా దారుణమైనటువంటి పరిస్థితి, జీవితంలో ఎక్కువ సమయం బాధపడినటువంటి పరిస్థితి. అంత గొప్ప వ్యక్తి, అలాంటి వ్యక్తి నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించినా సరే ఈ విగ్రహాన్ని జిల్లాలోనే అత్యధికమైనటువంటి హైటు రూపం కలిగినటువంటి విగ్రహం మన చీరాల్లో గడియార స్తంభం సెంటర్ నడిపట్లో ఉండాలని చెప్పి గారిని, నేను ఎమ్మెల్యే గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తే